నిజ నిర్ధారణ కమిటీ పేరుతో టీడీపీ నేతలు పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మెడ్డుపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్యాపిలిలో ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో చేస్తున్న టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అన్నారు. ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్యాపిలి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో టీడీపీ నేతలు మనుగడ కోసమే డోన్ నియోజకవర్గంలో టీడీపీ నేతలు పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాలు అభివృద్ది కోసం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, త్రాగునీటి సౌకర్యాలు వంటి సేవలు గ్రామాలలో అందిస్తూ ఉంటే అది ఓర్వలేక కొంతమంది టీడీపీ నేతలు ప్రజల్లో కొనసాగించడానికి చూపడానికి గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటూ ప్యాపిలి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పనులు, హాస్పిటల్, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, గ్రామాలకు రోడ్లు, తాగునీటి వసతులు వంటి వందల కోట్ల రూపాయల పనులు చేస్తూ ఉంటే అవి చూస్తూ ఓర్వలేక టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది టీడీపీ రాజకీయ నాయకులు నిజ నిర్ధారణ కమిటీ పర్యటన పేరుతో బురద చల్లి రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై ప్యాపిలి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వాటిని సహించబోమని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీరు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించారు? గతంలో సుయాదమ్మ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ, ప్రతాపన్న గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ మీరు ఎక్కడి నుంచి సంపాదించారు? ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు అధికారంలో మీరు ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు, గ్రామాల కక్షలు పెడుతున్నారు. దయచేసి మానుకోండి, అభివృద్ధి వైపు రాండి. ఇక్కడ ఏమన్నా అభివృద్ధి తక్కువ జరుగుతుందంటే ఇది చేయని సలహాలు ఇవ్వండి. కానీ రాజకీయాలకు అతీతంగా ప్యాపిలి మండలంలో రైతులకు రైతు భరోసా ద్వారా పవర్ స్పేర్లు కానీ, సబ్సిడీ కింద తార్పల్యం పట్టలు కానీ, ట్రాక్టర్ల యంత్ర పరికరాలు కానీ ఏ రైతు అడిగితే ఆ రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆర్థిక శాఖ మంత్రి గారిని, రాజారెడ్డి సార్ని, ముఖ్యమంత్రిని పట్టుకొని ఓరవలేక, జననేత చూసి ఓరవలేక మీరు ఇలాంటి ప్రకటనలు చేసుకుంటూ గ్రామాల్లో కక్ష పెడతారు. జాగ్రత్త, మేమంతా బుగ్గన రాజేంద్ర అన్నకు ఎప్పుడూ ఇళ్ళల్లో ఉంటాం. రైతు సోదరులు ఉంటారు మా గ్రామంలో కూడా, ఇందాకనే చెప్పారు రైతు సోదరులు. మా గ్రామ సర్పంచ్ పక్కనే ఎనగవారి గ్రామ సర్పంచ్ మదన వరకు చెప్పారు ఇలాంటివి ఏమి లేవు, ఏదన్నా ఉంటే మీరు పట్టుకోండి రికార్డెడ్గా. సో నిజాయితీగా మా మంత్రి గారు నిజాయితీగా ఉండండి అని చెప్పడం జరిగింది. కానీ ఇలాంటివి మీలాక బియ్యం కుమ్మగోళాలు, అక్రమంగా లేఅవుట్లు గతంలో మీరు చేయలేదా, దొంగమైన చేయలేదా మీరు అని సవాల్ విసురుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చినా మీకు డబ్బులు, ఆస్తులు ఉన్నాయా? మాలాంటి మాలక్క వ్యవసాయం చేసుకుంటా పోతున్నారా మీరు? ఇద్దరు లీడర్లు ఒకరి పక్కన ఒకరు మీరు దొంగమైన్స్ చేయలేదా? ఏ రోజు చేయలేదు మీరు? 2004 తర్వాత నిజ నిర్ధారణ చేసుకొని ఇప్పుడు మా మంత్రి గారు, మన మంత్రి గారైన ఆర్థిక శాఖ మంత్రి గారికి నిజ నిర్ధారణ చేస్తాం, సవాల్ విడుస్తున్నామండి. మీరు ఆ రోజు నాగేశ్వరరావు ఏరైతే ఏ నాగేశ్వరరావు వాళ్ళ తమ్ముడు లక్ష్మీనారాయణ మీరంతా చేయలేదా? అనవసరంగా మంత్రి గారి మీద, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర మీద బురద తల్లుతున్నారు. ఓటర్తో ట్యాబ్లు కానీ, డోన్ కానీ, బెదంచర్ల కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్చలేక నెక్స్ట్ మేము గెలవలేమని మీరు పన్నాలుగా పడుతున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చూడండి. ఎవరైతే రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు చేపిస్తున్నాం మేము మా మండలంలో, మా డోన్లు కానీ, బెదంచర్ల కానీ, మీరు ఇలాంటి ప్రకటనలు మానుకొని కక్షలు పెట్టద్దని దయచేసి ఈరోజు పత్రికా విలేకరుల మీద, ఎలక్టర్ మీద అందరూ నమస్కారం చేస్తుంటూ తెలుపరుచుకుంటూ జై హింద్. ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతానికి మీటింగ్ వెళ్ళడానికి కారణం ఈ టీడీపీ అరాచకాలని అరికట్టుకోవడానికి మేము ఇటుకు వచ్చినాము. టీడీపీ వాళ్ళు రాకపోవడానికి సరిపోయింది, కానీ ఈరోజు వ్యవస్థ వేరేగా మారుతుండే, ఇటుకొచ్చింటే టీడీపీ వాళ్ళు వచ్చింటే వ్యవస్థ మారుతుండే. నేను అదే చెప్తున్నా, ఈ ధర్మాన సుబ్బారెడ్డి ఇన్ఛార్జ్ అంట డోన్కి. మేము ఆ ధర్మాన సుబ్బారెడ్డికి సీట్ ఇస్తే మేము రాజకీయమే ఈ ఊళ్ళో తిరగం. మేము నామినేషన్ వేపిస్తాం రాజేంద్ర రెడ్డిని, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారిని ఇంట్లో కూర్చుంటాం. వాడు 3000 ఓట్లతో ఓడిపోతాడు, 3 లక్షల ఓట్లతో ఓడిపోతాడు. ధర్మాన సుబ్బారెడ్డి ఏ రోజు కూడా
ఏ రోజు కూడా వార్డు మెంబర్ కూడా కలిసిలేడు, ఏ వార్డు మెంబర్ కూడా కలిసిలేడు. ధర్మానంలో పోతే ఈరోజు అదే గ్రామ స్వగ్రామంలో ధర్మానంలో ఈ పొద్దు ధర్మానాన్ని చుబ్బాటిని స్వీకరించుకుంటారు. ఒక డోన్లో డబ్బులు సంపాదించుకున్నాడని ఎవరు సంబంధన, అది కోట్ల వారి సంబంధంలో గెలుచుకున్నాడు, కోట్ల వారి డబ్బులు సంపాదించుకున్నాడు. ఈరోజు కేవల ఫంక్షన్ బట్టి మన బుగ్గన రాజే ఊరుకుంటే నాయకుడు ఎవరు లేడు. వైఎస్ఆర్ సిపి వాని ఇంటి ముందర వాళ్తుంది. మండలము ఏనుమడి గ్రామము, మెట్టిపల్లి రవీణిలో పొలము నాది ఉంది, 3 ఎకరాలు చేసుకున్నాను. దాని పక్కన మట్టి సదుపు చేసుకోవడానికి గాను నేను మట్టి ఎత్తుంటే వేరే ఆయన ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకుంటే అతను నాకు బండి పెట్టి అతనికి ఎత్తిచ్చిన నాకు మా పొలం 1 ఎకరా తయారైంది. దానికోసము ఈ టీడీపీ వాళ్ళు ధర్మారావు సుబ్బారెడ్డి వీళ్ళంతా కలిసి మట్టి వెంచర దోలుకున్నారు అంటే ఈ ధర్మారావు సుబ్బారెడ్డికి ప్యాబిలి మండలం ఏ అర్హత ఉందని వచ్చినాడు వీటికి. ఆయన ఒక వార్డు నెంబర్కి కూడా ఏం సంబంధం లేని వ్యక్తి, వార్డు నెంబర్కి కూడా ఈ పొద్దు గెలిచమని ఎక్కడన్నా కానీ నేను మా ఏను మరి విడిచిపెట్టి పోతాను. అటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళు ఇనుప ఖనిజాలు ఇల్లు వాళ్ళ ఖనిజాలు ఏమేమి ఉన్నాయో నేను వచ్చి చూపిస్తాను రమ్మను. అంతేగాని అనవసరంగా పల్లెలు బాగున్నాయి, బాగున్న ఊర్లలో రంకులు పెట్టి కొట్టాటలు పెట్టి వాళ్ళు పైన ఉంటారు, ఇక్కడ పిల్ల పిల్లలు మున్న మోసిపోతారు. అంతవరకు వాటికి బాగుంచాలి కానీ ఆయన బాగున్నామను. మీ పేరు? నా పేరు వెంకటరాముడు. అది ప్యాబిలి మండలం ఎనవరి గ్రామ సర్పంచ్ కె మదనమోహన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం నాయకులు ఏంటి కొరకు నిరసనలు చేస్తున్నారని మాకు తెలియలేదు. ఈరోజు మా కొండలలో ఎర్రమట్టి దోలుతున్నారు, గ్రావెల్ దోలుతున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు ఏ రోజే కానీ ఎవరే కానీ అలాంటి పనులు చేయడలేదు. ఇక్కడ మా మండలంలో ఎవరే కానీ ఒక రైతు ఆయన పొలం కుంటగా ఉండి తగ్గున్నందుకు ఆయన ఆ పొలం కొండలో నుంచి మట్టి తోలుకుంటున్నాడు అంత తప్పితే ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకున్నాడు ఆయన పక్క రైతు. ఆధారాలు కూడా నేను చూపిస్తాను. నా గ్రామ పంచాయతీలో ఉంది, మా రెవెన్యూలో ఉంది. ఆయన రైతు రాధాకృష్ణ అని గుర్తైన ఉన్నాడు, కొన్నాడు పొలము. ఆయనది పొలం కుంట ఉన్నందుకు చదువు చేసుకోవడానికి ఎంఆర్ఓ పర్మిషన్, మా గ్రామ పర్మిషన్ కానీ తీసుకొని తోలుకున్నాడు. కానీ మెట్టిపల్లి నాయకులు కానీ మా ఏనుమరి గ్రామంలో తెలుగుదేశం నాయకులు కానీ ఇలాంటి రాజకీయాలు చేసి దీన్ని వెంచరేస్తున్నారు అని మా మెట్టిపల్లి గ్రామ లీడర్ అయిన మా వెంకటేశ్వర రెడ్డి మీద కానీ మా ఏనుమరి గ్రామ లీడర్లు కానీ ఎలాంటి ఆరోపణలు చేయకూడదు, అలా ఆరోపణలు చూపిస్తే కూడా మేము ఈరోజు కూడా ప్రతి దాన్ని కట్టుబడి ఉంటాం. వాళ్ళలాగా మేము దొంగ పనులు చేసుకొని సంపాయలేదు మేము కానీ ఈరోజు కానీ. మా గ్రామంలో సిమెంట్ రోడ్ వేసినారు, ఇదే మెట్టిపల్లి గ్రామంలో మా గ్రామానికి నీళ్లు లేదని ఆ గ్రామస్తులంతా వచ్చి మేము అడుక్కున్నాం. ఆ గ్రామస్తుల్ని అడుక్కుంటే పైప్ లైన్ 15 లక్షల రూపాయలు 2018లో ఇదే ఏనుమరి గ్రామ నాయకుడు టీడీపీ నాయకుడు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఒక నెల ఈరోజు మా ఊరికి మీరే మీకు యథార్థంగా చూపిస్తే ఇక్కడే ఉన్న మెట్టిపల్లి గ్రామం దగ్గర ఇక్కడే పైప్ లైన్ ఉంది, ఒక నెల మాకు నీళ్ళు వచ్చినాయి అయిపోయా 15 లక్షల రూపాయలు వాళ్ళు బిల్లు చేసుకున్నారు వెళ్ళిపోయినారు అంతే. ఈరోజు మేము మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దేవరపల్లి స్టేట్ కానీ అదే పాత బోర్లతోనే మా గ్రామానికి పుష్కలంగా నీళ్లు చేసుకుంటున్నాం. కానీ ఇలాంటి ఓర్పులేని రాజకీయాలు టీడీపీ నాయకులు ఎవరు ఆరోపించకూడదు, ఇలాంటి విషయాలు మేము ఖండిస్తున్నాం. ఇది మా గ్రామ పరిస్థితి, ఎలాంటివి లేవు ఇటువంటి, ఎక్కడ వెంచర్లేదు, తోలింది లేదు. వెంచర్లంటే ఎట్లా ఉండాలో వెంచర్లంటే 3 సెంట్లు 4 సెంట్లు వెంచర్లే, అలాంటిది ఏం లేదు. ఈ కట్టుగదలలో కానీ ఈ టీడీపీ నాయకులు ఈ పని చేస్తున్నారు కాబట్టి మీ ఇలాంటి నాయకులకి ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మేము ఇది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.